ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గ్రామంలో ఐసిఏఆర్ అండ్ డిపిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ సంస్థ ద్వారా 76 మంది ఆదివాసీ రైతులకు ఉపాధి పథకం కింద వనరాజ కోళ్లను ఎంపీ సోయం బాపురావు గారు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు, డిపిఆర్ డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ రుద్రనాథ్ గారు, చటర్జీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిడం భీమరావు గారు, ఇంద్రవెల్లి ఎంపీపీ పోటి శోభాబాయి, తుడుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు బుర్కకమ్ము గారు, కన్నాపూర్ సర్పంచ్ కుమ్రా రఘరామ్ గారు, స్థానిక సర్పంచ్ గుడం నాగురావు, రగల్ జెండా చైర్మన్ తొడసం నాగురావు, వడగాం ఎంపీటీసీ గేడం మధుకర్, తుడుందెబ్బ జిల్లా మండల అధ్యక్షులు జుగ్నక్ భారత్, తుడుందెబ్బ విద్యార్థి సంఘం అధ్యక్షులు బుర్క చిత్రు, తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు మడవి లచ్చు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.